ఈరోజు ఆంధ్రప్రదేశ్ని 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశాడు. రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. లిక్కర్ మాఫియా ప్రవేశపెట్టాడు, ఇసుక మాఫియా విశాఖపట్నంలో నిన్న చూశాం, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, అనేక రకాలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన దానికి సంబంధికుల మీద, అది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరి మీద కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. కనీసం విచారణ కూడా చేయలేదు. రాష్ట్రంలో ప్రతి అవినీతికి అండ తాడేపల్లి, తాడేపల్లి అండతోనే అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ప్రభుత్వ హయాంలో రాజధాని అయింది, రాజధాని అయినాక అమరావతి ప్రాంతం రాజధాని అయింది, ఆ రాజధానికి స్టాండర్డ్స్కి తగ్గటువంటి వసతులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్క రోడ్డుని నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసుకునేదానికి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించింది. కేవలం మేము పర్మిషన్ ఇచ్చాం, పర్మిషన్ ఇస్తే దాదాపు 88 మంది చిరు వ్యాపారులు, ఈ లిస్టు కూడా ఉంది మా దగ్గర, 88 మంది, ఇది పోలీసు వారి దగ్గర ఉంది, కన్సర్న్ 7 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది, కమిషనర్ గారి దగ్గర ఉంది, అన్నీ కూడా రికార్డెడ్గా వీళ్ళందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్లో వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 3.5 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా బతికారు. ఎక్కడో రోడ్ల మీద అనేక సమస్యల్లో ప్రెజర్స్లో ఉండేవాళ్ళు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, నైట్ ఫుడ్ కోర్టు 10 నుంచి 2 దాకా టైంలో సినిమాలకు వెళ్ళొచ్చే దంపతులు కానీ, లేదంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చేవాళ్ళు కానీ, లేదా ట్రైన్లు వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, బస్సుల నుంచి వచ్చేవాళ్ళు కానీ, అందరూ కూడా ఆ నైట్ ఫుడ్ కోర్ట్లో రకరకాల ఫుడ్ కోర్టు బళ్ళు ఉండే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటి ఫుడ్ కోర్ట్ని వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని మారుస్తాం, ఆధునీకరిస్తాం అని చెప్పి ఒక కారణం పెట్టి ఆ బళ్ళన్నీ తీపిచ్చారు. ఆ బళ్ళన్నీ తీపిచ్చి అక్కడ 1,50,00,000తో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి చెప్పారు. దాంట్లో కూడా 50,00,000 రూపాయలు శాసనసభ్యుడు మల్లాది విష్ణు కమిషన్లు కొట్టేశాడు. ఇది కాకుండా గత సంవత్సరం నుంచి అక్కడ బళ్ళు పెట్టుకోవడానికి అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పూర్తయి, అభివృద్ధి పనులు పూర్తయి,
ఐదు నెలలు గడుస్తూ ఉన్నా ఇవాళకి కూడా ఫుడ్ కోర్ట్లో బళ్ళుని పెట్టనివ్వట్లేదు. ఎందుకు పెట్టనివ్వట్లేదని అడిగితే ఆ బళ్ళోళ్ళతో బేరాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బండికి 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు అవకాశం ఇస్తాను, లేకపోతే 4 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఉన్నారు, కొత్త వాళ్ళని పెట్టిస్తాను అని చెప్పి ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన 88 మందిని రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు మల్లాది విష్ణు. ఇది వాస్తవమా కాదా అధికారులు చెప్పాలి. ఈ లిస్టు వాస్తవమా కాదా పోలీసులు మాట్లాడాలి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పాలి గతంలో 88 మంది ఉన్నారా లేదా, ఇవాళ ఎందుకు ఆపారు? మీరు పెద్ద ఎత్తున ఆ రోడ్డు ప్రారంభం చేశారు, ఆర్చి కట్టారు, 50 లక్షలు డెవలప్మెంట్ పేరు మీద అనేక రకాలుగా ఖర్చు పెట్టారు. మరి ఇవాళ పూర్తయి 4 నెలలైనా ఎందుకు మీరు ఆ ఫుడ్ కోర్ట్లో షాపులు అలాట్ చేయటం లేదు, వీళ్ళందరికీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ ఎందుకు వీళ్ళని ఆపుతున్నారు? దీనికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాన్ చెప్పాలా, ప్రభుత్వం స్పందించాలా, పోలీసు అధికారులు మాట్లాడాలా, మున్సిపల్ అధికారులు నోరు తెరవాలా? ఇవాళే కొత్త మున్సిపల్ కమిషన్ జాయిన్ అయ్యాడు, ఆయన దృష్టి కూడా రేపు కానీ మర్నాడు కానీ మన నాయకులందరం కూడా కలవడానికి వెళ్తున్నాం, ఆయన దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇవాళే జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆదివారం వరకు టైం ఇస్తా ఉన్నాం. ఆదివారం లోపు కనుక ప్రభుత్వం ఈ 88 మంది ఏదైతే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఈ చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకపోతే మేమే వాళ్ళందరినీ కూడా బళ్ళు అక్కడ పెట్టిస్తాం, బళ్ళు పెట్టిస్తాం వ్యాపారులకు, చిరు వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోమని వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ఏంటి మీరు చెప్పే కారణాలు, ఎందుకోసం వీళ్ళందరికీ మీరు ఇవాళ పూర్తయిపోయిన ఫుడ్ స్ట్రీట్లో అవకాశం కల్పించట్లా? ఎక్కడ చూసినా అవినీతి ఇవాళ మల్లాది విష్ణు. 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటే, 21 డివిజన్లో 10 డివిజన్లో ఒకే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ని పెట్టి అదనపు ఫ్లోర్లు ప్రోత్సహించి అవినీతితో డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నాడు. వెంచర్లు ఎక్కడ వెంచర్లు వేసినా అక్కడ వాలిపోతా ఉన్నాడు గద్దలాగా, ఆ వెంచర్ల మీద డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. మధురానగరం, దేవీనగర్ ఆర్యుబి తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టి ప్రారంభిస్తే ఇవాళకి 3 సంవత్సరాలైంది మల్లాది విష్ణు ఎమ్మెల్యే, ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? బడ్జెట్ శాంక్షన్ అయింది, టెండర్లు ఫైనల్ అయింది, వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారు, 3 సంవత్సరాలైంది ఎందుకు పూర్తవలేదు? ఇవాళ మధురానగరం బీఆర్టీఎస్ రోడ్డు ఆర్యుబి చాలా కీలకమైనటువంటి ఆర్యుబి, మధురానగర వాసులు నరకం చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి రైలు 50,000 మంది బాంబే కాలనీ నుంచి ఇటేపుకి దేవీనగర్ మధురానగర్ మీద బీఆర్టీఎస్ రోడ్డుకి వస్తారు, వాళ్ళందరూ నరకం చూస్తూ ఉన్నా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేసి ఇవాళకి ఆ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకపోయినా నోరెత్తట్లేదంటే అవినీతి డబ్బుతో ఇవాళ సంతృప్తి చెందాడు కాబట్టే ఇవాళ
ఆ మధురానగరు ఆర్యుబిని గాలికి వదిలేశాడు. అభివృద్ధి లేదు. సెంట్రల్ నియోజకవర్గం ఈ 3 సంవత్సరాల్లో దుర్భరంగా మారిపోయింది. 2.5 లక్షల టన్నుల చెత్తని తెలుగుదేశం ప్రభుత్వం ఏమో తరలిస్తే ఇవాళ చెత్త డంపింగ్ యార్డులో 1 లక్ష టన్నుల పని చెత్తేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నావా లేదంటే ఒక మురికి కూపంలో ఉన్నావా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఈ అవినీతి పరుడైన మల్లాది విష్ణు అధికారంలోకి వచ్చినాక, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ జరిగినాయి వాస్తవా కాదా? కాబట్టి ప్రభుత్వానికి అధికారులకి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మీ పోస్టింగ్ల కోసమో ఒత్తిళ్లకో లోనై మీ ట్రాన్స్ఫర్ల కోసమో ట్రాన్స్ఫర్ చేపిస్తారనో ఒత్తిళ్ళు లోనై మీరు గనక వైసీపీ నాయకులు చెప్పినట్టు గనక రూల్స్ అగెనిస్ట్గా గనక వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. ఇప్పటికే రైతు బజార్ని తీసేశారు పీడబ్ల్యూ గ్రౌండ్లో, చరిత్ర కలిగిన రైతు బజారు. ఆ రైతు బజారు షాపులకి మళ్ళా ఇవ్వాలంటే దానికి వేలం పాట పెట్టాడు. ఇప్పుడు ధర్నా చౌక్ పక్కన రైతు బజారు కడుతున్నారు. వివరం తవరం లేనటువంటి రైతు బజారు, దాంట్లో వాళ్ళ దగ్గర షాపుకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సెంట్రల్ నియోజకవర్గం అవినీతి కంపు కొడతా ఉంది. దేంట్లో ఏళ్ళు పెట్టినా అవినీతి కంపు మరకలు కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరులు ఇద్దరు తమ్ముళ్ళు పూర్తిగా కలెక్షన్లతో డైలీ కలెక్షన్లు వసూలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశాడు. రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. లిక్కర్ మాఫియా ప్రవేశపెట్టాడు, ఇసుక మాఫియా విశాఖపట్నంలో నిన్న చూసాం, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, అనేక రకాలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన దానికి సంబంధికుల మీద, అది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరి మీద కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. కనీసం విచారణ కూడా చేయలేదు. రాష్ట్రంలో ప్రతి అవినీతికి అండ తాడేపల్లి.
తాడేపల్లి అండతోనే అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ప్రభుత్వ హయాంలో రాజధాని అయింది, రాజధాని అయినాక అమరావతి ప్రాంతం రాజధాని అయింది. ఆ రాజధానికి స్టాండర్డ్స్కి తగ్గటువంటి వసతులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్క రోడ్డుని నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసుకునేదానికి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించింది. కేవలం మేము పర్మిషన్ ఇచ్చాం, పర్మిషన్ ఇస్తే దాదాపు 88 మంది చిరు వ్యాపారులు, ఈ లిస్టు కూడా ఉంది మా దగ్గర, 88 మంది. ఇది పోలీసు వారి దగ్గర ఉంది, కన్సర్న్ 7 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది, కమిషనర్ గారి దగ్గర ఉంది. అన్నీ కూడా రికార్డెడ్గా వీళ్ళందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్లో వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 3.5 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా బతికారు. ఎక్కడో రోడ్ల మీద అనేక సమస్యల్లో ప్రజర్స్లో ఉండేవాళ్ళు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, నైట్ ఫుడ్ కోర్టు 10 నుంచి 2 దాకా టైంలో సినిమాలకు వెళ్ళొచ్చే దంపతులు కానీ, లేదంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చేవాళ్ళు కానీ, లేదా ట్రైన్లు వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, బస్సుల నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా ఆ నైట్ ఫుడ్ కోర్ట్లో రకరకాల ఫుడ్ కోర్టు బళ్ళు ఉండే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటి ఫుడ్ కోర్ట్ని వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని మారుస్తాం, ఆధునీకరిస్తాం అని చెప్పి ఒక కారణం పెట్టి ఆ బళ్ళన్నీ తీపిచ్చారు. ఆ బళ్ళన్నీ తీపిచ్చి అక్కడ 50 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి చెప్పారు. దాంట్లో కూడా 50 లక్షల రూపాయలు శాసనసభ్యుడు మల్లాది విష్ణు కమిషన్లు కొట్టేశాడు. ఇది కాకుండా గత సంవత్సరం నుంచి అక్కడ బళ్ళు పెట్టుకోవడానికి అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పూర్తయి, అభివృద్ధి పనులు పూర్తయి 5 నెలలు గడుస్తూ ఉన్నా ఇవాళకి కూడా ఫుడ్ కోర్ట్లో బళ్ళుని పెట్టనివ్వట్లేదు. ఎందుకు పెట్టనివ్వట్లేదని అడిగితే ఆ బళ్ళోళ్ళతో బేరాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బండికి 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు అవకాశం ఇస్తాను, లేకపోతే 4 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఉన్నారు, కొత్త వాళ్ళని పెట్టిస్తాను అని చెప్పి ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన 88 మందిని రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు మల్లాది విష్ణు. ఇది వాస్తవమా కాదా అధికారులు చెప్పాలి. ఈ లిస్టు వాస్తవమా కాదా పోలీసులు మాట్లాడాలి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పాలి గతంలో 88 మంది ఉన్నారా లేదా, ఇవాళ ఎందుకు ఆపారు? మీరు పెద్ద ఎత్తున ఆ రోడ్డు ప్రారంభం చేశారు, ఆర్చి కట్టారు, 50 లక్షలు డెవలప్మెంట్ పేరు మీద అనేక రకాలుగా ఖర్చు పెట్టారు, మరి ఇవాళ పూర్తయి 4 నెలలైనా ఎందుకు మీరు ఆ ఫుడ్ కోర్ట్లో షాపులు అలాట్ చేయటం లేదు? వీళ్ళందరికీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ ఎందుకు వీళ్ళని ఆపుతున్నారు? దీనికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాధానం చెప్పాలా, ప్రభుత్వం స్పందించాలా, పోలీసు అధికారులు మాట్లాడాలా, మున్సిపల్ అధికారులు నోరు తెరవాలా? ఇవాళే కొత్త మున్సిపల్ కమిషన్ జాయిన్ అయ్యాడు, ఆయన దృష్టి కూడా రేపు
రేపు కానీ మర్నాడు కానీ నా నాయకులందరం కూడా కలవడానికి వెళ్తున్నాం, ఆయన దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇవాళే జాయిన్ అయ్యాడు కాబట్టి. ఈ ప్రభుత్వానికి ఆదివారం వరకు టైం ఇస్తా ఉన్నాం. ఆదివారం లోపు కనుక ప్రభుత్వం ఈ 88 మంది ఏదైతే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఈ చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకపోతే మేమే వాళ్ళందరినీ కూడా బళ్ళు అక్కడ పెట్టిస్తాం, బళ్ళు పెట్టిస్తాం. వ్యాపారులకు, చిరు వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోమని వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ఏంటి మీరు చెప్పే కారణాలు, ఎందుకోసం వీళ్ళందరికీ మీరు ఇవాళ పూర్తయిపోయిన ఫుడ్ స్ట్రీట్లో అవకాశం కల్పించట్లా? ఎక్కడ చూసినా అవినీతి ఇవాళ మల్లాది విష్ణు. 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటే, 21 డివిజన్లో 10 డివిజన్లో ఒకే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ను పెట్టి అదనపు ఫ్లోర్లు ప్రోత్సహించి అవినీతితో డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నాడు. వెంచర్లు ఎక్కడ వెంచర్లు వేసినా అక్కడ వాలిపోతా ఉన్నాడు గద్దలాగా. ఆ వెంచర్ల మీద డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. మధురానగరం, దేవీనగర్ ఆర్యుబి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టి ప్రారంభిస్తే ఇవాళకి 3 సంవత్సరాలైంది మల్లాది విష్ణు ఎమ్మెల్యే. ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? బడ్జెట్ శాంక్షన్ అయింది, టెండర్లు ఫైనల్ అయింది, వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారు, 3 సంవత్సరాలైంది, ఎందుకు పూర్తవలేదు? ఇవాళ మధురానగరం బీఆర్టీఎస్ రోడ్డు ఆర్యుబి చాలా కీలకమైనటువంటి ఆర్యుబి. మధురానగర వాసులు నరకం చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి రైలు 50,000 మంది బాంబే కాలనీ నుంచి ఇటేపుకి దేవీనగరు, మధురానగరు మీద బీఆర్టీఎస్ రోడ్డుకి వస్తారు. వాళ్ళందరూ నరకం చూస్తూ ఉన్నా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేసి ఇవాళకి ఆ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకపోయినా నోరెత్తట్లేదంటే అవినీతి డబ్బుతో ఇవాళ సంతృప్తి చెందాడు కాబట్టే ఇవాళ ఆ మధురానగరు ఆర్యుబిని గాలికి వదిలేశాడు. అభివృద్ధి లేదు. సెంట్రల్ నియోజకవర్గం ఈ 3 సంవత్సరాల్లో దుర్భరంగా మారిపోయింది. 2.5 లక్షల టన్నుల చెత్తని తెలుగుదేశం ప్రభుత్వం ఏమో తరలిస్తే ఇవాళ చెత్త డంపింగ్ యార్డులో 1 లక్ష టన్నుల పని చెత్త వేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నావా లేదంటే ఒక మురికి కూపంలో ఉన్నావా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఈ అవినీతి పరుడైన మల్లాది విష్ణు అధికారంలోకి వచ్చినాక, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ జరిగినాయి, వాస్తవా కాదా? కాబట్టి ప్రభుత్వానికి అధికారులకి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మీ పోస్టింగ్ల కోసమో ఒత్తిళ్లకో లోనయ్యి, మీ ట్రాన్స్ఫర్ల కోసమో ట్రాన్స్ఫర్ చేపిస్తారనో ఒత్తిళ్లు లోనయ్యి, మీరు గనక వైసీపీ నాయకులు చెప్పినట్టు గనక రూల్స్ అగెనిస్ట్గా గనక వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. ఇప్పటికే రైతు బజార్ని తీసేశారు పీడబ్ల్యూ గ్రౌండ్లో, చరిత్ర కలిగిన రైతు బజారు. ఆ రైతు బజారు షాపులకి మళ్ళా ఇవ్వాలంటే దానికి వేలం పాట పెట్టాడు. ఇప్పుడు ధర్నా చౌక్ పక్కన రైతు బజారు కడుతున్నారు, వివరం తవరం లేనటువంటి రైతు బజారు. దాంట్లో వాళ్ళ దగ్గర షాపుకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సెంట్రల్ నియోజకవర్గం అవినీతి కంపు కొడతా ఉంది. దేంట్లో ఏళ్ళు పెట్టినా అవినీతి కంపు మరకలు కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే సోదరులు, ఇద్దరు తమ్ముళ్ళు పూర్తిగా కలెక్షన్లతో డైలీ కలెక్షన్లు వసూలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చేశాడు. రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. లిక్కర్ మాఫియా ప్రవేశపెట్టాడు, ఇసుక మాఫియా విశాఖపట్నంలో నిన్న చూసాం, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, అనేక రకాలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన దానికి సంబంధికుల మీద, అది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరి మీద కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. కనీసం విచారణ కూడా చేయలేదు. రాష్ట్రంలో ప్రతి అవినీతికి అండ తాడేపల్లి, తాడేపల్లి అండతోనే అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ప్రభుత్వ హయాంలో రాజధాని అయింది, రాజధాని అయినాక అమరావతి ప్రాంతం రాజధాని అయింది, ఆ రాజధానికి స్టాండర్డ్స్ కి తగ్గటువంటి వసతులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్క రోడ్డుని నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసుకునేదానికి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించింది. కేవలం మేము పర్మిషన్ ఇచ్చాం, పర్మిషన్ ఇస్తే దాదాపు 88 మంది చిరు వ్యాపారులు, ఈ లిస్టు కూడా ఉంది మా దగ్గర, 88 మంది, ఇది పోలీసు వారి దగ్గర ఉంది, కన్సర్న్ 7 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది, కమిషనర్ గారి దగ్గర ఉంది, అన్నీ కూడా రికార్డెడ్గా వీళ్ళందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్లో వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 3.5 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా బతికారు. ఎక్కడో రోడ్ల మీద అనేక సమస్యల్లో ప్రజర్స్లో ఉండేవాళ్ళు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, నైట్ ఫుడ్ కోర్టు 10 నుంచి 2 దాకా టైంలో సినిమాలకు వెళ్ళొచ్చే దంపతులు కానీ, లేదంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చేవాళ్ళు కానీ, లేదా ట్రైన్లు వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, బస్సుల నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా ఆ నైట్ ఫుడ్ కోర్ట్లో రకరకాల ఫుడ్ కోర్టు బళ్ళు ఉండే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటి ఫుడ్ కోర్ట్ని వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని మారుస్తాం, ఆధునీకరిస్తాం అని చెప్పి ఒక కారణం పెట్టి ఆ బళ్ళన్నీ తీపిచ్చారు. ఆ బళ్ళన్నీ తీపిచ్చి అక్కడ 50 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి చెప్పారు. దాంట్లో కూడా 50 లక్షల రూపాయలు శాసనసభ్యుడు మల్లాది విష్ణు కమిషన్లు కొట్టేశాడు. ఇది కాకుండా గత సంవత్సరం నుంచి అక్కడ బళ్ళు పెట్టుకోవడానికి అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పూర్తయి, అభివృద్ధి పనులు పూర్తయి 5 నెలలు గడుస్తూ ఉన్నా ఇవాళకి కూడా ఫుడ్ కోర్ట్లో బళ్ళుని పెట్టనివ్వట్లేదు. ఎందుకు పెట్టనివ్వట్లేదని అడిగితే ఆ బళ్ళోళ్ళతో బేరాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బండికి 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు అవకాశం ఇస్తాను, లేకపోతే 4 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఉన్నారు, కొత్త వాళ్ళని పెట్టిస్తాను అని చెప్పి ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన 88 మందిని
రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు మల్లాది విష్ణు. ఇది వాస్తవమా కాదా అధికారులు చెప్పాలి. ఈ లిస్టు వాస్తవమా కాదా పోలీసులు మాట్లాడాలి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పాలి గతంలో 88 మంది ఉన్నారా లేదా, ఇవాళ ఎందుకు ఆపారు? మీరు పెద్ద ఎత్తున ఆ రోడ్డు ప్రారంభం చేశారు, ఆర్చి కట్టారు, 50 లక్షలు డెవలప్మెంట్ పేరు మీద అనేక రకాలుగా ఖర్చు పెట్టారు. మరి ఇవాళ పూర్తయి 4 నెలలైనా ఎందుకు మీరు ఆ ఫుడ్ కోర్ట్లో షాపులు అలాట్ చేయటం లేదు, వీళ్ళందరికీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ ఎందుకు వీళ్ళని ఆపుతున్నారు? దీనికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాన్ చెప్పాలా, ప్రభుత్వం స్పందించాలా, పోలీసు అధికారులు మాట్లాడాలా, మున్సిపల్ అధికారులు నోరు తెరవాలా? ఇవాళే కొత్త మున్సిపల్ కమిషన్ జాయిన్ అయ్యాడు, ఆయన దృష్టి కూడా రేపు కానీ మర్నాడు కానీ మన నాయకులందరం కూడా కలవడానికి వెళ్తున్నాం, ఆయన దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇవాళే జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆదివారం వరకు టైం ఇస్తా ఉన్నాం. ఆదివారం లోపు కనుక ప్రభుత్వం ఈ 88 మంది ఏదైతే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఈ చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకపోతే మేమే వాళ్ళందరినీ కూడా బళ్ళు అక్కడ పెట్టిస్తాం, బళ్ళు పెట్టిస్తాం. వ్యాపారులకు చిరు వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోమని వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ఏంటి మీరు చెప్పే కారణాలు? ఎందుకోసం వీళ్ళందరికీ మీరు ఇవాళ పూర్తయిపోయిన ఫుడ్ స్ట్రీట్లో అవకాశం కల్పించట్లా? ఎక్కడ చూసినా అవినీతి ఇవాళ మల్లాది విష్ణు. 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటే, 21 డివిజన్లో 10 డివిజన్లో ఒకే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ని పెట్టి అదనపు ఫ్లోర్లు ప్రోత్సహించి అవినీతితో డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నాడు. వెంచర్లు ఎక్కడ వెంచర్లు వేసినా అక్కడ వాలిపోతా ఉన్నాడు గద్దలాగా, ఆ వెంచర్ల మీద డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. మధురానగరం, దేవీనగర్ ఆర్యుబి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టి ప్రారంభిస్తే ఇవాళకి 3 సంవత్సరాలైంది మల్లాది విష్ణు ఎమ్మెల్యే, ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? బడ్జెట్ శాంక్షన్ అయింది, టెండర్లు ఫైనల్ అయింది, వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారు, 3 సంవత్సరాలైంది ఎందుకు పూర్తవలేదు? ఇవాళ మధురానగరం బీఆర్టీఎస్ రోడ్డు ఆర్యుబి చాలా కీలకమైనటువంటి ఆర్యుబి, మధురానగర వాసులు నరకం చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి రైలు 50,000 మంది బాంబే కాలనీ నుంచి ఇటేపుకి దేవీనగర్ మధురానగర్ మీద బీఆర్టీఎస్ రోడ్డుకి వస్తారు, వాళ్ళందరూ నరకం చూస్తూ ఉన్నా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేసి ఇవాళకి ఆ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకపోయినా నోరెత్తట్లేదంటే అవినీతి డబ్బుతో ఇవాళ సంతృప్తి చెందాడు కాబట్టే ఇవాళ ఆ మధురానగర్ ఆర్యుబిని గాలికి వదిలేశాడు. అభివృద్ధి లేదు, సెంట్రల్ నియోజకవర్గం ఈ 3 సంవత్సరాల్లో దుర్భరంగా మారిపోయింది. 2.5 లక్షల టన్నుల చెత్తని తెలుగుదేశం ప్రభుత్వం తరలిస్తే ఇవాళ చెత్త డంపింగ్ యార్డులో 1 లక్ష టన్నుల పని చెత్తేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నావా లేదంటే ఒక మురికి కూపంలో ఉన్నావా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఈ అవినీతి పరుడైన మల్లాది విష్ణు అధికారంలోకి వచ్చినాక, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక
ఎన్ని జరిగినాయి వాస్తవమా కాదా. కాబట్టి ప్రభుత్వానికి అధికారులకి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మీ పోస్టింగ్ల కోసమో ఒత్తిళ్లకో లోనై, మీ ట్రాన్స్ఫర్ల కోసమో ట్రాన్స్ఫర్లు చేపిస్తారనో ఒత్తిళ్ళు లోనై, మీరు గనక వైసీపీ నాయకులు చెప్పినట్టు గనక రూల్స్ అగెనిస్ట్ గా గనక వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. ఇప్పటికే రైతు బజార్ని తీసేశారు పీడబ్ల్యూ గ్రౌండ్లో, చరిత్ర కలిగిన రైతు బజారు. ఆ రైతు బజారు షాపులకి మళ్ళా ఇవ్వాలంటే దానికి వేలం పాట పెట్టాడు. ఇప్పుడు ధర్నా చౌక్ పక్కన రైతు బజారు కడుతున్నారు, వివరం తవరం లేనటువంటి రైతు బజారు. దాంట్లో వాళ్ళ దగ్గర షాపుకు 100,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సెంట్రల్ నియోజకవర్గం అవినీతి కంపు కొడతా ఉంది. దేంట్లో ఏళ్ళు పెట్టినా అవినీతి కంపు మరకలు కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరులు ఇద్దరు తమ్ముళ్ళు పూర్తిగా కలెక్షన్లతో డైలీ కలెక్షన్లు వసూలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశాడు. రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. లిక్కర్ మాఫియా ప్రవేశపెట్టాడు, ఇసుక మాఫియా విశాఖపట్నంలో నిన్న చూశాం, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, అనేక రకాలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చినా దానికి సంబంధికుల మీద, అది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరి మీద కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. కనీసం విచారణ కూడా చేయలేదు. రాష్ట్రంలో ప్రతి అవినీతికి అండ తాడేపల్లి, తాడేపల్లి అండతోనే అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ప్రభుత్వ హయాంలో రాజధాని అయింది, రాజధాని అయినాక అమరావతి ప్రాంతం రాజధాని అయింది, ఆ రాజధానికి స్టాండర్డ్స్కి తగ్గటువంటి వసతులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్క రోడ్డుని నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసుకునేదానికి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించింది. కేవలం మేము పర్మిషన్ ఇచ్చాం, పర్మిషన్ ఇస్తే దాదాపు 88 మంది చిరు వ్యాపారులు, ఈ లిస్టు కూడా ఉంది మా దగ్గర, 88 మంది. ఇది పోలీసు వారి దగ్గర ఉంది, కన్సర్న్ 7 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది, కమిషనర్ గారి దగ్గర ఉంది. అన్నీ కూడా రికార్డెడ్గా వీళ్ళందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్లో వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 3.5 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా బతికారు. ఎక్కడో రోడ్ల మీద అనేక సమస్యల్లో ప్రజర్స్లో ఉండేవాళ్ళు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, నైట్ ఫుడ్ కోర్టు,
టెన్ నుంచి టూ దాకా టైంలో సినిమాలకు వెళ్ళొచ్చే దంపతులు కానీ లేదంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చేవాళ్ళు కానీ లేదా ట్రైన్లు వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ బస్సుల నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా ఆ నైట్ ఫుడ్ కోర్ట్లో రకరకాల ఫుడ్ కోర్ట్ బళ్ళు ఉండే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటి ఫుడ్ కోర్ట్ని వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని మారుస్తాం ఆధునీకరిస్తాం అని చెప్పి ఒక కారణం పెట్టి ఆ బళ్ళన్నీ తీపిచ్చారు. ఆ బళ్ళన్నీ తీపిచ్చి అక్కడ 150 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి చెప్పారు. దాంట్లో కూడా 50 లక్షల రూపాయలు శాసనసభ్యుడు మల్లాది విష్ణు కమిషన్లు కొట్టేశాడు. ఇది కాకుండా గత సంవత్సరం నుంచి అక్కడ బళ్ళు పెట్టుకోవడానికి అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పూర్తయి, అభివృద్ధి పనులు పూర్తయి 5 నెలలు గడుస్తూ ఉన్నా ఇవాళకి కూడా ఫుడ్ కోర్ట్లో బళ్ళుని పెట్టనివ్వట్లేదు. ఎందుకు పెట్టనివ్వట్లేదని అడిగితే ఆ బళ్ళోళ్ళతో బేరాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బండికి 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు అవకాశం ఇస్తాను, లేకపోతే 4 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఉన్నారు, కొత్త వాళ్ళని పెట్టిస్తాను అని చెప్పి ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన 88 మందిని రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు మల్లాది విష్ణు. ఇది వాస్తవమా కాదా అధికారులు చెప్పాలి. ఈ లిస్టు వాస్తవమా కాదా పోలీసులు మాట్లాడాలి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పాలి గతంలో 88 మంది ఉన్నారా లేదా, ఇవాళ ఎందుకు ఆపారు? మీరు పెద్ద ఎత్తున ఆ రోడ్డు ప్రారంభం చేశారు, ఆర్చి కట్టారు, 150 లక్షలు డెవలప్మెంట్ పేరు మీద అనేక రకాలుగా ఖర్చు పెట్టారు. మరి ఇవాళ పూర్తయి 4 నెలలైనా ఎందుకు మీరు ఆ ఫుడ్ కోర్ట్లో షాపులు అలాట్ చేయటం లేదు, వీళ్ళందరికీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ ఎందుకు వీళ్ళని ఆపుతున్నారు? దీనికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాధానం చెప్పాలా, ప్రభుత్వం స్పందించాలా, పోలీసు అధికారులు మాట్లాడాలా, మున్సిపల్ అధికారులు నోరు తెరవాలా? ఇవాళే కొత్త మున్సిపల్ కమిషన్ జాయిన్ అయ్యాడు, ఆయన దృష్టి కూడా రేపు కానీ మర్నాడు కానీ మన నాయకులందరం కూడా కలవటానికి వెళ్తున్నాం, ఆయన దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇవాళే జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆదివారం వరకు టైం ఇస్తా ఉన్నాం. ఆదివారం లోపు కనుక ప్రభుత్వం ఈ 88 మంది ఏదైతే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఈ చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకపోతే మేమే వాళ్ళందరినీ కూడా బళ్ళు అక్కడ పెట్టిస్తాం, బళ్ళు పెట్టిస్తాం, వ్యాపారులకు చిరు వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోమని వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఏంటి మీరు చెప్పే కారణాలు, ఎందుకోసం వీళ్ళందరికీ మీరు ఇవాళ పూర్తయిపోయిన ఫుడ్ స్ట్రీట్లో అవకాశం కల్పించట్లా? ఎక్కడ చూసినా అవినీతి ఇవాళ మల్లాది విష్ణు. 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటే 21 డివిజన్లో 10 డివిజన్లో ఒకే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ను పెట్టి అదనపు ఫ్లోర్లు ప్రోత్సహించి అవినీతితో డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నాడు. వెంచర్లు ఎక్కడ వెంచర్లు వేసినా అక్కడ వాలిపోతూ ఉన్నాడు గద్దలాగా, ఆ వెంచర్ల మీద డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. మధురానగరం దేవీనగర్ ఆర్యుబి తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టి
ప్రారంభోత్సవం పనులు మొదలుపెట్టి ప్రారంభిస్తే ఇవాళకి 3 సంవత్సరాలైంది మళ్ళా తీస్తున్నాం ఎమ్మెల్యే. ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? బడ్జెట్ శాంక్షన్ అయింది, టెండర్లు ఫైనల్ అయినాయి, వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారు, 3 సంవత్సరాలైంది ఎందుకు పూర్తవలేదు? ఇవాళ మధురానగర్ బీఆర్టీఎస్ రోడ్డు ఆర్యుబి చాలా కీలకమైనటువంటి ఆర్యుబి, మధురానగర్ వాసులు నరకం చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి రైలు 50,000 మంది బాంబే కాలనీ నుంచి ఇటేపుకి దేవీనగర్ మధురానగర్ మీద బీఆర్టీఎస్ రోడ్డుకి వస్తారు. వాళ్ళందరూ నరకం చూస్తూ ఉన్నా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేసి ఇవాళకి ఆ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకపోయినా నోరెత్తట్లేదంటే అవినీతి డబ్బుతో ఇవాళ సంతృప్తి చెందాడు కాబట్టే ఇవాళ ఆ మధురానగర్ ఆర్యుబిని గాలికి వదిలేశాడు. అభివృద్ధి లేదు. సెంట్రల్ నియోజకవర్గం ఈ 3 సంవత్సరాల్లో దుర్భరంగా మారిపోయింది. 2.5 లక్షల టన్నుల చెత్తని తెలుగుదేశం ప్రభుత్వం ఏమో తరలిస్తే ఇవాళ చెత్త డంపింగ్ యార్డులో 1 లక్ష టన్నుల పైన చెత్త వేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నావా లేదంటే ఒక మురికి కూపంలో ఉన్నావా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఈ అవినీతి పరుడైన మల్లాది విష్ణు అధికారంలోకి వచ్చినాక, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ జరిగినాయి, వాస్తవా కాదా? కాబట్టి ప్రభుత్వానికి అధికారులకి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మీ పోస్టింగ్ల కోసమో ఒత్తిళ్లకో లోనయ్యి, మీ ట్రాన్స్ఫర్ల కోసమో ట్రాన్స్ఫర్లు చేపిస్తారనో ఒత్తిళ్లు లోనయ్యి, మీరు గనక వైసీపీ నాయకులు చెప్పినట్టు గనక రూల్స్ అగెనిస్ట్గా గనక వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. ఇప్పటికే రైతు బజార్ని తీసేశారు పీడబ్ల్యూ గ్రౌండ్లో, చరిత్ర కలిగిన రైతు బజారు. ఆ రైతు బజారు షాపులకి మళ్ళా ఇవ్వాలంటే దానికి వేలం పాట పెట్టాడు. ఇప్పుడు ధర్నా చౌక్ పక్కన రైతు బజారు కడుతున్నారు, వివరం తవరం లేనటువంటి రైతు బజారు. దాంట్లో వాళ్ళ దగ్గర షాపుకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సెంట్రల్ నియోజకవర్గం అవినీతి కంపు కొడతా ఉంది. దేంట్లో ఏళ్ళు పెట్టినా అవినీతి కంపు మరకలు కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే సోదరులు ఇద్దరు తమ్ముళ్ళు పూర్తిగా కలెక్షన్లతో డైలీ కలెక్షన్లు వసూలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశాడు. రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది.